భగవంతుడు భగవద్గీతలో కూడా వివరిస్తూ ఉన్నారు. ఈ యొక్క శరీరం అన్నటువంటిది ఒక రథంతో పోలుస్తూ ఉన్నారు. ఆ రథానికి ఎన్ని గుర్రాలు ఉన్నాయ్యా? ఐదు గుర్రాలు ఉన్నాయి, ఐదు అశ్వాలు. ఆ ఐదు అశ్వాలు పంచేంద్రియాలు. మరి ఆ గుర్రాలకు కళ్ళెం కట్టున్నారు. ఆ కళ్ళాన్ని మనసుతో పోల్చారు, అంటే స్టీరింగ్ మనసుతో పోల్చారు. మరి నడిపించేవాడు చోదకుడు ఎవరు? బుద్ధి అన్నారు. ప్రయాణికుడు ఆత్మ అన్నారు. ఉదాహరణకి నడిపించేవాడు బలంగా కళ్ళాలు పట్టుకోవాలి. అవి బలంగా కళ్ళాలు పట్టుకోకపోతే ఒక్కో గుర్రం ఒక్కో దిశలో ప్రయాణం చేస్తుంది. అప్పుడేమవుతుంది? ప్రయాణం సాఫీగా ఉండదు. వెనక సీట్లో ఆర్టీసీ బస్సులో కూర్చుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే కళ్ళాలు గట్టిగా పట్టుకునేటువంటి చోదకుడు ఉండాలి, స్టీరింగ్ బాగా పట్టుకోవాలి. మరి బుద్ధి చోదకుడు అన్నారు. మరి బుద్ధి బలహీనంగా ఉంటే ఏమవుతుంది? కళ్ళాలు గుర్రాలు చేతిలోంచి లాగేసుకుంటాయి. విచ్చలవిడిగా ఒక్కోటి ఒక్కో దిశలో, కళ్ళు ఒక దిశలో పరిగిస్తున్నాయి, నాలుక ఒక దిశలో పరిగిస్తూ ఉంది, స్పర్శ ఒక దిశలో పరిగిస్తూ ఉంది, చెవులు ఒక దిశలో పరిగిస్తూ ఉన్నాయి, ముక్కు ఒక దిశలో, ఒక్కో గుర్రం ఒక్కొక్క మార్గంలో పోతూ ఉంటే మరి ప్రయాణం సాఫీగా ఎట్లా ఉంటుంది చెప్పండి? అందుకని నడిపించేవాడు బుద్ధి బలంగా ఉండాలా. నడిపించేవాడెవరు? బుద్ధి అన్నారు. బుద్ధి బలంగా ఉండాలి. మరి బుద్ధి ఎప్పుడు బలమవుతుంది? భగవంతుడు చెప్తూ ఉన్నారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తమ్ ఏనమాముపయంతితే. ఎవరైతే భగవంతునికి ప్రీతిపూర్వకంగా సేవలు చేస్తారో అప్పుడు భగవంతుడు బుద్ధినిస్తాడు. ఆ బుద్ధిని మనం బలం, ఆ బుద్ధి ద్వారా ఆ యొక్క కళ్యాణను మనం బలంగా పెట్టుకునే దానికి అవకాశం ఉంది. అప్పుడు ఈ ఐదు అశ్వాలు కూడా సక్రమంగా ప్రయాణం చేసేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, భగవంతునికి ప్రీతిగా మనం ఎప్పుడైతే సేవలు చేస్తామో ఆ భగవంతుడు బుద్ధి, దదామి బుద్ధి యోగంతో నేను బుద్ధినిస్తాను నన్ను చేరుకునేదానికి అని చెప్పి చెప్తున్నాడు. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి బలంగా ఉంటుంది. ఇప్పుడు మనకుండేటువంటి బుద్ధి బలంగా లేదు, వక్రంగా ఉంది, అందువల్ల బలహీనంగా ఉంది. అందువల్ల మన మనస్సును మనం ఆధీనంలో పెట్టుకోలేకుండా ఉన్నాం, మన యొక్క ఇంద్రియాలను ఆధీనంలో పెట్టుకోలేకుండా ఉన్నాం. ఎప్పుడైతే మనల్ని మనం భగవత్ సేవలో కైంకర్యం చేసుకుని మనం అప్పుడు ఆ యొక్క మనస్సుని, బుద్ధిని, మనం ఆ మనస్సుని నిగ్రహించేదానికి అవకాశం ఉంది. భగవత్ సేవలో కైంకర్యమైనప్పుడు ఆ భగవంతుడు ఇచ్చిన బుద్ధి ద్వారా మనస్సును, ఇంద్రియాలని మనం నిగ్రహించేదానికి అవకాశం ఉంది. అందుకనే మనస్సుని ఆచార్యులు కోతితో పోలుస్తూ ఉన్నారు. ఒట్టి కోతి కూడా కాదండి, దీనికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇది మత్తులో ఉందంట, కళ్ళు తాగి ఉందంట, దానికి పైన పిచ్చి బట్టి ఉందంట, దానికి పైన కాలుకు ముళ్ళు గుచ్చుకొని ఉందంట. అటువంటి కోతితోటి ఈ యొక్క మనసును పోలుస్తూ ఉన్నారు. సో అందువల్లే నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయని, అంత వేగంగా ఈ మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ యొక్క మనస్సును నిగ్రహించాల, మనో నిగ్రహం అన్నటువంటిది చాలా అవసరం. అందుకనే ఇంతకు ముందు పూర్వానికి మనసు ఎంత చంచలం అంటే, ఒక ఇద్దరు బ్రహ్మచారులు విద్యను అభ్యసించి పోతూ ఉన్నారంట. దారిలో పోతూ ఉంటే గురువుగారి దగ్గర నుంచి విద్యాభ్యాసం అయిపోయింది, తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్తూ ఉన్నారు. దారిలో పోతూ ఉంటే ఒక నదిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఒక గర్భిణీ స్త్రీ వచ్చి ఒక బ్రహ్మచారిని అడిగింది, అయ్యా నేను గర్భంతో ఉన్నాను, నదిని దాటలేను, నాకు సహాయం చేయమని. అప్పుడు ఆ బ్రహ్మచారి ఏమన్నాడంటే, నేను నైష్టిక బ్రహ్మచారిని, స్త్రీని కన్నెత్తి కూడా చూడను, నీకు సహాయం చేయలేను అన్నాడు. సరేనని చెప్పి ఆమె ఇంకో బ్రహ్మచారిని అడిగితే, అమ్మ నేను సహాయపడతానని చెప్పి భుజాన్ని ఎక్కించుకొని నదిని దాటించాడు. నదిని దాటించిన తర్వాత ఆమె మార్గాన ఆమె వెళ్ళిపోయింది, వీళ్ళ మార్గాన వీళ్ళు వెళ్ళిపోయారు. 3 గంటల ప్రయాణం అయిపోయింది. ఎవరైతే స్త్రీని కన్నెత్తి కూడా చూడనని చెప్పి అన్నాడో సహాయపడినటువంటి బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళి, నువ్వు గురుద్రోహం చేశావు అన్నాడు. అరే నేనేం చేశానయ్యా అన్నాడు. గురువు గారు ఏం చెప్పారు? బ్రహ్మచర్యం పాటించేటప్పుడు స్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదన్నారు. మరి నువ్వు భుజాన్ని ఎక్కించుకొని నదిని దాటించావు, నువ్వు గురుద్రోహివి అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి ఏమన్నాడు అంటే, నేను నదిని దాటించేంతవరకే ఎక్కించుకున్నాను, నదిని దాటించి 3 గంటల ప్రయాణం అయిపోయింది, నువ్వు ఇంకా మనసులో మోస్తూ ఉన్నావు, మొదట నువ్వు దించేయి, వీడు ఎట్ట ఎత్తుకున్నాడా ఎట్ట దించాడా నువ్వు మనసులో మోస్తున్నావు, నువ్వు దించేయి మొదట అన్నాడు. సో ఈ రకంగా మనం ఈ యొక్క మనసులో, ఆఫీసులో ఉంటే ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంటాం, ఇంటి దగ్గర ఉంటే ఆఫీస్ గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఇక్కడ ఉంటే అక్కడ, అక్కడ ఉంటే ఇక్కడ. కోతి కుదురుగా ఒక కొమ్మ మీద కూర్చోదు, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకుతూ ఉంటుంది. అదే రకంగా మన మనసు కూడా ఈ ఆలోచన, 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 ఈ ఆలోచన, వీటన్నిటితోటి బుర్ర వేడెక్కిపోతూ ఉంది. ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతమైనటువంటి చిత్తం మనకి ఎక్కడ లభిస్తుంది అంటే, భగవంతుడు ఏవం ప్రసన్న మనసో, ఆయన్ని కలతపరిచేటువంటిది సృష్టిలో ఏమీ ఉండదంట. భగవంతుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారంట. అదే రకంగా మనం కూడా ఉండాలంటే ఆయన సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం.